ఈ మధ్య తప్ప లాస్ట్ వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నారు వారు. వారితో నేను ఎన్నో చిత్రాలు నటించడం, ఎన్ని చిత్రాలని చెప్పలేము, నంబర్సే తెలియదు, అన్ని చిత్రాలు నటించడం. అంతేకాకుండా ఆయనతో చేసిన సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అవ్వడం, గొప్ప సాంగ్స్, నా ఓన్ హోమ్ ప్రొడక్షన్, మా జేఎస్కే కంబైన్స్ నేను సినిమాలు తీసినప్పుడు ప్రతి సినిమాలో ఆయన ఉండేవారు. అలాగే నేను టీవీ సీరియల్లో ఒక తెలుగు టీవీ సీరియల్ మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లో కూడా ఆయనే హీరో. సో నా జర్నీ చంద్రమోహన్ గారితో పాటు ద మోస్ట్ సక్సెస్ఫుల్ జర్నీ, ద బెస్ట్ ఫోర్ స్టార్. ఆయన నటన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన అభిమానులకు కానీ సినిమా అభిమానులకు కానీ ఒక నిమిషం కాదు, ఒక రోజు కాదు, ఎంతైనా చెప్పుకుంటూనే పోవచ్చు. నేనే కాదు, ఈ ఇండస్ట్రీలో ఆయనతో నటించిన ప్రతి వాళ్ళకి ఆయన గురించి చెప్పడానికి ఎంతో ఉంది. ఆయన లేరన్న బాధ ఉన్నా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సంఘటనలు మాకు నవ్వు వస్తుంది, ఒక తెలియని ఒక ఆనందం చంద్రమోహన్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఏ రోజు ఒకళ్ళ గురించి మాట్లాడడం కానీ, ఒక గాసిప్ కానీ, ఒక పాజిటివ్గానే ఉండేది తప్ప ఒక నెగటివ్ అన్నదే ఉండేది కాదు. ఆయన నవ్వకుండా మమ్మల్ని ఎంత నవ్వించేవాడు, అంత నవ్వించే ఒక నటుడు. ఆయనతో సెట్లో యాక్ట్ చేసినప్పుడు జీవితకాలం ఒక ఆర్టిస్ట్కి, నాలాంటి ఒక ఆర్టిస్ట్కి ఆయనతో నటించాలి, ఎప్పుడు నటిస్తూనే ఉండాలి అని అనిపించే నటుడు చంద్రమోహన్ గారు. వారికి లేదు, లోపల వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు బాధేసింది. బట్ దాని తర్వాత వారి గురించి మేము లోపల మాట్లాడుకున్నప్పుడు ఎంత ఆనందం, ఎంత నవ్వు, ఎంత అంటే ఆయనకి ఏడుస్తూ ఇష్టం ఉండదు. ఆయనకి మేమందరూ నవ్వుతూ ఉండాలి, అందరూ నవ్వుతూనే ఉన్నామని అనుకుంటున్నాను. సో నాకు ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ కో స్టార్, గొప్ప వ్యక్తి, గ్రేట్ యాక్టర్. ఒక ఇండస్ట్రీ, మన తెలుగు ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనే చెప్పాలి ఆయన. సో వారి గురించి అందరికీ, ఆయన అభిమానులు అందరికీ తెలుసు కాబట్టి, ఆయన చిత్రాలు నేను చేసిన సినిమానే కాదు, ఆయన మిగతా హీరోయిన్స్తో చేసిన సినిమాలు కూడా, ప్రతి నటి కొత్తగా యాక్ట్ చేసేటప్పుడు ఒక న్యూ కమర్గా ఎంటర్ అయినప్పుడు ప్రతి హీరోయిన్ చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన వాళ్ళమే మేమందరం కూడా, అందరం ప్రతి ఒక్కరు. సో వన్స్ అగైన్ వాళ్ళ కుటుంబానికి మా హార్ట్ కండోలెన్సెస్ చెప్పుకుంటున్నాను.